హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు ఎలా ఉన్నారు మీరు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తి ఆ దేవుని కోరుకుంటూ ఇంకా ఇవాళ వీడు వచ్చేసి ఉప్మా పెసరట్టు బ్రేక్ఫాస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది ఎంతమందికి ఇష్టం తప్పకుండా కామెంట్ చేయండి సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి ఎక్కువ టైం తీసుకోదు చాలా కమ్మనైన బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి తక్కువ ఆయిల్తో ఇలా బ్రేక్ఫాస్ట్ అందులో కాంబినేషన్ గా హోటల్ స్టైల్ పచ్చి కొబ్బరి చట్నీ బెస్ట్ అండ్ ఎవర్ కాంబినేషన్ అండి చాలా టేస్టీగా ఉంటుందనమాట ఉంటుంది అనమాట తప్పకుండా చట్నీతో ఉప్మా పెరట్ అనేది ట్రై చేయండి తర్వాత మీలో చాలా మంది ఎప్పటి నుంచో అడుగుతున్న వీడు అనమాట నా బంగారు గాజుల కలెక్షన్ అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇంకా ఎర్లీ మార్నింగే ఇల్లంతా నీట్ గా క్లీన్ చేసిన తర్వాత పూజ కూడా చేశానండి తర్వాత కిచెన్ రూమ్ లోకి వచ్చాను ఇప్పుడు ఇప్పుడే ఎండ అనేది వస్తుంది చూడండి కిచెన్ అంతా ఇలా నీట్ గా ఉండింది అనుకోండి ఎలాంటి హడావిడి లేకుండా ఎలాంటి చికాక్ అనేది లేకుండా ఎంత పనైనా కాని ఎంతటి వంటయినా కానీ చేయగలుగుతాం కదండి అందుకనేసి ముందు రోజునైతే కిచెన్ అంతా నీట్ గా క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఉదయం మన కిచెన్లోకి వచ్చేసరికి కిచెన్ అంత నీట్గా ఉంటుంది మనకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదండి ఇంకా పాలు వచ్చాయి ఫస్ట్ పాలు స్టవ్ మీద పెట్టేసి కాఫీ ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పాను కదండి ముందు రోజు నైటే నాన్ పెట్టానండి పెసరపప్పు అలాగనే కొన్ని బియ్యం కలిపి మనం ఓన్లీ పెసరపప్పుతో కూడా పెసరట్టు అనేది రెడీ చేసుకోవచ్చు అండి కానీ అంత టేస్టీగా ఉండదు అనమాట కొన్ని అన్న బియ్యం కలిపేసి ఇలా నాన్ పెట్టేసి తర్వాత మిక్సీకి వేసుకోవచ్చు బాగా నాన్పేయండి మళ్ళీ ఒకసారి వాష్ చేసుకునేసి నా మిక్సీకి వస్తాను అంతలోపల ఫస్ట్ పాల్ స్టవ్ మీద పెడతాను ఈ మిల్క్ పాన్ గురించి మీరు చాలా మంది అడుగుతుంటారండి ఇది వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను కానీ ప్రస్తుతానికి అయితే అన్అవైలబుల్ అని చూపిస్తుంది అండి నేను చెక్ చేసి లింక్ అయినా డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను మీరు విశిష్ట పెట్టుకునేసి ఒకవేళ ఎప్పుడు అవైలబుల్కి వస్తే అప్పుడు మీరు పర్చేజ్ చేయచ్చు ఇంకా హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అండి ఉప్మా పెసరట్లే కాంబినేషన్గా హోటల్ స్టైల్ పచ్చి కొబ్బరితో పప్పులు చట్నీ చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ పప్పుల చట్నీ అలాగే ఉప్మా రెడీ చేసే ముందుగానే నేను పెసరపప్పు అనేది మిక్సీకి వేస్తానండి కాసేపు అన్న కనీసం ఒక టెన్ మినిట్స్ అన్నా మనము పెసరపిండి అనేది కొంచెం నానాలన్నమాట అప్పుడే టేస్టీగా క్రిస్పీగా వస్తాయండి దోశలు ఇదిగోండి ముందు రోజు నైట్ నాన్ అని చెప్పాను కదండి ఇక్కడ ఒకటిన్నర కప్పు పెసరపప్పు తీసుకుంటే హాఫ్ కప్పు వరకు మాత్రమే నేను ఇక్కడ బియ్యం అనేది తీసుకునేసి ఒక స్పూన్ కంటే కొంచెం తక్కువ మెంతులు యాడ్ చేసి ముందు రోజు నైటే నాన్ పెట్టాను మళ్ళీ ఒకటి రెండు సార్లు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మిక్సీకి వేస్తున్నానండి కొంచెం క్వాంటిటీనే ఉంది కనుక మనం గ్రైండర్ వేయాల్సిన అవసరం లేకుండా మిక్సీకైనా వేసుకోవచ్చు ఇక నేను టూ బ్యాచెస్ కింద వేస్తున్నాను అండి అందుకని హాఫ్ వరకు మాత్రమే మిక్సీ జార్లో మనం పెసరపప్పు యాడ్ చేసిన తర్వాత రెండు పచ్చిమిర్చి అలాగే కొంచెం అల్లం అనేది యాడ్ చేశాను ఇంకా మిగతాది నెక్స్ట్ బ్యాచ్కి వేస్తాను సాల్ట్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి ఇప్పుడే తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేసుకుని మరీ ఎక్కువ నీళ్ళు అనేది యాడ్ చేయకుండా మెత్తగా పిండి అయ్యేటట్టుగా మనం ప్రిపేర్ చేసుకోవాలండి ఇదిగోండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేయకూడదు ఇంకా నెక్స్ట్ బ్యాచ్ కూడా ఇదిగోండి మిక్సీకి వేస్తున్నాను నీళ్ళు అనేది మరీ ఎక్కువ యాడ్ చేసామనుకోండి మరీ పలచగా ఉంటే మనకు పెసరట్ అనేది నీట్గా రాదండి కన్సిస్టెన్సీ చెక్ చేసుకునేసి ఇదిగోండి పిండి ఇలా గట్టిగానే ఉండాలన్నమాట పెసరపిండి అయితే రెడీ అయిపోయిందండి ఇలా డైరెక్ట్గా మనం పిండి రెడీ చేసిన వెంటనే మనం దోశ అనేది పొయ్యకూడదు కనీసం ఒక పది నిమిషాలన్నా పిండి నానాలండి అంతలోపు మనం చట్నీ రెడీ చేసుకోవచ్చు తర్వాత ఉప్మా రెడీ చేసుకోవచ్చు ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి చట్నీ కోసం ఇదిగోండి బాండీస్ అనేది స్టవ్ మీద పెట్టేశాను తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ పచ్చిమిర్చి వేసాను అండి పచ్చిమిర్చి వేగ లోపల ఇక్కడ ఉప్మా కోసం సెపరేట్ గా కొన్ని వాటర్ అనేది స్టవ్ మీద పెడుతున్నాను ఇలా గా నీళ్లు కంచేసి మనం ఉప్మా రెడీ చేసుకున్నాం అనుకోండి చాలా తొందరగా ఉప్మా అనేది రెడీ అవుతుంది మీ ఇటువైపు స్టవ్ మీద చిన్నపాటి బాండి అనేది పెట్టానండి ఉప్మా కోసం ఇంకా ఇక్కడ చూడండి పచ్చిమిర్చి కొంచెం వేగాయి కదా తర్వాత కొన్ని పల్లీలు అనేది యాడ్ చేశాను పచ్చిమిర్చితో పాటు పల్లీలు కూడా వేగిపోతాయి కదా అనేసి ఇక్కడ బాండి హీట్ ఎక్కిందండి కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను మరీ ఎక్కువ ఆయిల్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు తర్వాత తాలింపు దినుసులు యాడ్ చేశాను తర్వాత కొన్ని పల్లీలు యాడ్ చేశాను తర్వాత రెండు పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు యాడ్ చేశాను తర్వాత కొన్ని ఆనియన్స్ యాడ్ చేశానండి పల్లీలు అనేది మీ ఇష్టం అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదనమాట కానీ కొన్ని పల్లీలను యాడ్ చేసుకునేసి ఇలా పెసరట్టు రెడీ చేసుకున్నాం అనుకోండి మనం పెసరట్టు తినేటప్పుడు కొంచెం క్రంచి క్రంచిగా మనకు పంట కింద తగులుతుంటాయి చాలా కమ్మగా ఉంటాయండి ఇంకా టొమాటోస్ని యాడ్ చేశాను కదండి అవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వరకు మాత్రమే బొంబాయి రవ్వ తీసుకునేసి డైరెక్ట్ గా ఇలా తాలింపులు యాడ్ చేశానండి అండి ఇలా తాలింపుతో పాటు కాసేపన్న రవ్వ వేగింది అనుకోండి మనం ఉప్మా ప్రిపేర్ చేసినప్పుడు ఉండ కట్టకుండా ఉంటుంది ఇంకా గా వాటర్ స్టో మీద పెట్టాను కదండి నీళ్ళు బాగా మరిగాయి ఇంకా డైరెక్ట్ గా ఉప్మా అనేది యాడ్ చేస్తున్నాను ఇంకా నీళ్ళకొలతో వచ్చేసి ఒక గ్లాస్ వరకు మనం బొంబాయి రవ్వ తీసుకుంటే మూడు గ్లాసుల వరకు వాటర్ అనేది యాడ్ చేయాలండి మరీ ఎక్కువ నీళ్ళు అనేది యాడ్ చేయకూడదు అనమాట మనం పెసరట్టు లేక ఉప్మా రెడీ చేస్తున్నాం చేస్తున్నాను కొంచెం గట్టిగానే ఉండేటట్టుగా చూసుకోవాలి తర్వాత తగినంత సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టి లో ఫ్లేమ్ పెట్టాను అండి ఇంకా మనం మళ్ళీ మిక్స్ చేయాల్సిన అవసరం ఉండదు ఇక్కడ పల్లీలు అలాగే పచ్చిమిర్చి వేగిపోయాయి కదా తగిన పుట్నాల పప్పులు తర్వాత కొంచెం ఎక్కువగా పచ్చి కొబ్బరి అలాగే కొంచెం చింతపండు ఇదిగోండి ఇక్కడ పచ్చిమిర్చిలోనే యాడ్ చేశాను ఇవి కొంచెం వేడవ్వాలండి మరీ ఎక్కువగా ఉడకకూడదు అనమాట పచ్చికొబ్బరి ఇలాగనే ఉండాలి కొంచెం వేడెక్కితే సరిపోతుందండి ఇదిగోండి కొంచెం వేడెక్కి స్టవ్ ఆఫ్ చేశాను ఇవి చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకుంటాను అంత ఉప్మా కూడా రెడీ అయిపోయింది చూడండి ఇలాగనే ఉండాలన్నమాట మరీ గట్టిగా అయ్యేంతవరకు స్టవ్ మీద పెట్టకూడదండి కొంచెం చల్లారేసరికి పూర్తిగా గట్టిగా అవుతుంది కదా పెసరట్లు కనుక కొంచెం గట్టిగానే మనం ఉప్మా అనేది రెడీ చేసుకోవాలండి ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇంకా మూత పెట్టాను ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా కాసేపటికి గట్టి పడుతుంది స్టవ్ ఆఫ్ చేశాను కాసేపు అలాగే పక్కన పెట్టేసాం అనుకోండి ఉప్మా ఇంకొంచెం గట్టిపడుతుంది అంత లోపల ఉప్మా పెసరట్లేకి ఆనియన్ పెసరట్లేకి ఆనియన్స్ కావాలి కదండి ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా అందుకనేసి ఇలా చాపర్ లో వేస్తున్నాను మన ఆడవాళ్ళందరి వంటింటి నేస్తామని చెప్పొచ్చు కదండి ప్రతి ఒక్కరి ఇళ్ళలో ఉంటుంది కదా ఇలాంటి చాపర్ ఇదిగోండి ఇలా చిన్న చిన్నగా చాపింగ్ చేశాను ఇంకా జీలకర్ర ఆనియన్స్ పచ్చిమిర్చి అన్ని రెడీగా ఉన్నాయండి ఇక్కడ చట్నీ కోసం అన్నీ వేయించి పెట్టాను కదా పూర్తిగా చల్లారిపోయాయండి ఫస్ట్ మిక్సీకి వేస్తున్నాను తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేశానండి తర్వాత తగినంత సాల్ట్ యాడ్ చేసి ఫస్ట్ కొంచెం కచ్చాపచ్చగా మిక్సీకి వేసుకున్న తర్వాత గ్రైండర్కి వేస్తానండి అండి లేకుంటే డైరెక్ట్గా మనం గ్రైండర్కి వేసామనుకోండి సరిగా మెదగదనమాట అసలు తిరగదు గ్రైండర్ అందుకని కొంచెం కచ్చాపచ్చగా వాటర్ యాడ్ చేయకుండా అలా మిక్సీకి వేసుకున్న తర్వాత ఇలాంటి చిన్నపాటి గ్రైండర్ ఉందండి అందులో వేస్తున్నాను తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేసుకుని గ్రైండర్ ఆన్ చేయమనుకోండి చాలా తొందరగానే మెదిగిపోతుందండి ఈ చట్నీ మరీ ఎక్కువ టైం కూడా తీసుకుందనమాట ఇదంతా ఎక్కువ పని కదా ఫస్ట్ మిక్సీకి వేసి తర్వాత గ్రైండర్ గ్రైండర్కి వేసి ఇదంతా ఎక్కువ పని ఉంటుంది కదా ఎందుకు అనవసరంగా ఒకటిసారి మిక్సీకే వేసుకుంటే పోదాన్ని మీ అందరికీ డౌట్ రావచ్చు లేదండి చట్నీలు ఎప్పుడైనా కానీ గ్రైండర్కి వేస్తే చాలా కమ్మగా ఉంటాయండి మనం చూస్తే కనుక హోటల్లో చట్నీలు చాలా కమ్మగా ఉంటాయి కదండి హోటల్లో వాళ్ళందరూ ఇలా గ్రైండర్కి వేస్తారు కనుకనే చాలా కమ్మగా ఉంటాయి చాలా తొందరగా కూడా మెదిగిపోతుందండి పలుకులు పలుకులుగా కొంచెం కొబ్బరి ఎంత స్మూత్గా వస్తుంది అసలుకి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు ఈ గ్రైండర్ అయితే నేను ఫైవ్ థౌజండ్ అబోవ్ పడిందండి మన ఛానల్లో ఒక వీడియో కూడా ఉందండి వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ వేస్తాను చూడండి డీటెయిల్స్ అన్నీ ఆ వీడియోలో ఉంటే చూడండి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఏమంటే ఫస్ట్ మనం మిక్సీకి వేసుకున్న తర్వాతనే గ్రైండర్కి వేయాలండి అప్పుడు బాగా మెదుగుతుంది సేమ్ హోటల్లో ఎలా ఉంటుంది అలాగనే ఉంది కదా ఇంకా తాలింపు కూడా వేసానండి చట్నీ రెడీ అయిపోయింది తర్వాత దోసపానం స్టవ్ మీద పెట్టాను చట్నీ తాలింపు వేసినట్టు చూడండి ఇంత బాగా కనిపిస్తుంది కదా గుమగుమలాడిపోతుంది అనమాట తప్పకుండా నేను చేసినట్లుగా చట్నీ అనేది తయారు చేసుకునే స్థితిని చూడండి ఉప్మా కూడా రెడీ అయిందండి పూర్తిగా చల్లారిపోయింది చూడండి పూర్తిగా గట్టి పడిపోయింది ఇలాగనే ఉండాలండి ఎందుకంటే మనం పెసరట్టు పైన పూస్తాం కనుక పెసరట్టు అనేది మెత్తబడకుండా ఉండాలి కనుక ఇలా గట్టిగానే ఉండాలి ఇంకా ఉప్మా రెడీగా ఉంది పప్పుల చట్నీ రెడీగా ఉంది పెసరపిండి కూడా రెడీగా ఉంది కదండి దగ్గర దగ్గర పది నుంచి పదహైదు నిమిషాలు అయిందండి మిక్సీకి వేసి పిండి బాగా స్మూత్గా చూడండి ఇప్పుడు తగినంత సాల్ట్ అనేది యాడ్ చేశాను తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి కొంచెంగా వంట సోడా అనేది కంపల్సరీగా యాడ్ చేయాలండి ఎందుకంటే మనము నాన్ పెట్టట్లేదు కదా పిండి డైరెక్ట్గా మనము యూజ్ చేస్తున్నాం కనుక కొంచెం అంటే కొంచెం మరీ ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు వనిపించదు మాత్రమే ఇక్కడ వంట సోడ యాడ్ చేసిన తర్వాత కొంచెంగా నీళ్ళు అనేది మిక్స్ చేసుకునేసి మనం పిండిలో కలుపుకోవాలండి డైరెక్ట్గా మనము వంట సోడ అనేది పిండిలో యాడ్ చేసామనుకోండి సరిగా కలవదనమాట ఇలా వాటర్లో మిక్స్ చేసుకున్న తర్వాత పిండులో యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి పిండి కూడా చాలా స్మూత్గా కొంచెంగా పొంగుతుందండి తర్వాత పెన్నం హీట్ ఎక్కింది ఎప్పుడైనా కానీ మనం క్యాస్టరన్ పెన్నాలలో దోశలు చపాతీలు ప్రిపేర్ చేస్తున్నామంటే ఫస్ట్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పెన్నానికి అంతా ఇలా ఆయిల్ అప్లై చేసేసి ఏదైనా టిష్యూ పేపర్తో క్లీన్ చేస్తే సరిపోతుందండి నేనైతే కొంచెంగా చిన్న దిష్టి దోశ అనేది పోస్తున్నాను ఎందుకంటే పెన్నం అతుక్కోకుండా ఉంటుంది అనమాట ఏ దోశనాక అందుకని ఫస్ట్ చిన్న దోశ పోసి తర్వాత చుట్టుతో ఉన్న ఆయిల్ అంతా తీసేసి మూడు సార్లు ఇలా దిష్టి తీస్తానండి మా అత్తయ్య నేర్పింది మా అమ్మ కూడా అలాగనే చేస్తుంది అనమాట తర్వాత నెక్స్ట్ దోశ సాదా దోశ ఆనియన్ దోశ ఆనియన్ పెసరట్టు చూడండి ఎంత స్మూత్గా ఉందో ఎక్కువ వాటర్ కూడా కలపలేదు కనుక దోశ అనేది ఈజీగా స్ప్రెడ్ అయిపోయింది తర్వాత పైన కొంచెం అనేది ఆయిల్ అనేది వేసాను తర్వాత ఫస్ట్ జీలకర్ర వేస్తున్నాను తర్వాత కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత కొంచెం ఆనియన్ పెసరట్ అంటున్నాం కనుక కొంచెం ఆనియన్స్ ఎక్కువగానే వేసుకోవాలండి ఫ్లేమ్ వచ్చేసి హై ఫ్లేమ్ ఉండకూడదు లో ఫ్లేమ్ ఉండకూడదు అండి మీడియం ఫ్లేమ్ పెట్టేసి బాగా రోస్ట్ అయ్యేటట్టుగా మనం పెసరట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి నార్మల్ దోశ గదా కాల్చుకున్నట్టుగా కాదనమాట కొంచెం బాగా ఎర్రగా కాలాలి అప్పుడే పచ్చిగా ఉండకుండా ఉంటుంది ఇలా ఆనియన్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత గట్టితో కొంచెంగా ప్రెస్ చేయాలండి అప్పుడు పెసరట్టు కత్తుకుంటుంది అనమాట మనం తినేటప్పుడు ఆనియన్స్ అన్నీ పక్క పోకుండా కింద పోకుండా ఉంటాయి ఇదిగోండి ఇలా దోరగా కాల్చుకోవాలి ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమే ఉండాలండి ఇదిగోండి క్రిస్పీగా కరకర్రలాడుతుండే పెసరట్టు ఆనియన్ పెసరట్టు అనేది రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఉప్మా పెసరట్టు అండి మీకు ఎంతమందికి ఇష్టం అనేసి తప్పకుండా కామెంట్ చేయండి మా ఇంట్లో వాళ్ళకి అందరికి ఇష్టం అండి ఒక్క ఉప్మా పెసరట్టు అయితే చాలండి పొట్టా నిండిపోతుంది కదా ఫస్ట్ అయితే పెసరట్టు పోసాను ఇక చట్నీ రెడీ అయిపోయింది చూడండి తాలింపు వేసాను కదా మిక్స్ చేయలేదు ఇప్పుడు మిక్స్ చేస్తున్నాను సూపర్ బెస్ట్ కాంబినేషన్ అండి తప్పకుండా చట్నీ ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటుంది అనమాట పచ్చిమిర్చి అలాగే పల్లీలు వేగిన తర్వాత కొంచెం పచ్చి కొబ్బరి అలాగే పుట్నాల పప్పులు కొంచెం చిత్తపండు యాడ్ చేసి అవి కొంచెం వేడైన తర్వాత మిక్సీకి కానీ గ్రైండర్ కానీ వేసుకోండి చట్నీ రెడీ అయిపోయింది ఉప్మా పెసరట్టు ఉప్మా లేకుంటే ఓన్లీ పెసరట్టుతో చట్నీ ట్రై చేయండి తర్వాత ఇక్కడ పెసరట్టు పోసాను కదండి కొంచెం ఆయిల్ వేసిన తర్వాత జీలకర్ర తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ ఎక్కువ వేయకూడదండి ఉప్మా పెసరట్కి కొంచెం ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత కొంచెం స్ప్రెడ్ చేసిన తర్వాత ఉప్మా అనేది ఇదిగోండి సెంటర్లో ఇలా పెట్టేసి కొంచెంగా స్ప్రెడ్ చేయాలండి ఇలా కొంచెం స్ప్రెడ్ చేసిన తర్వాత పైన చట్నీ అనేది వేసుకోవాలి సేమ్ ఇందాక మనం మిక్సీకి వేసే తాలింపు వేసాం కదండి పప్పుల చట్నీ పచ్చి కొబ్బరి చట్నీ అదే కొంచెంగా యాడ్ చేస్తున్నాను కొంచెం అంటే కొంచెం ఎక్కువే పడుతుందండి మళ్ళీ పైన కొంచెం ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఉప్మాతో పాటు చట్నీతో పాటు ఇదిగోండి పెసరట్టుకు అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్లేమ్ వచ్చేసి ఫస్ట్ లో ఫ్లేమ్ పెట్టేసి తర్వాత మీడియం ఫ్లేమ్ తర్వాత కొంచెం హై ఫ్లేమ్ పెట్టేసి బాగా రోస్ట్గా ఇలా కాల్చుకోవాలండి పెసరట్టును అప్పుడే ఉప్మా పెసరట్ అనేది క్రిస్పీగా ఉంటుందండి లేకుంటే ఉప్మా వేస్తుందన పెసరట్ అనేది మెత్తపడుతుంది అలా మెత్తగా ఉండకుండా క్రిస్పీగా రావాలి అంటే నేను చెప్పిన విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఉప్మా పెసరట్టు రెడీ అయిపోయింది ఇలా పచ్చికొపా చట్నీతో తప్పకుండా ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటుంది ఉప్మా పెసరటని కాకుండా నార్మల్గా ఆనియన్ పెసరట్ అయినా తప్పకుండా ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిది అనమాట ఎక్కువ ఆయిల్ వేయకుండా కమ్మనైన చిట్నీతో హెల్తీ బ్రేక్ఫాస్ట్ పిల్లలు పెద్దలు అందరి ఆరోగ్యానికి మంచిది కనుక ఇంకా మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్న వీడియో అండి మీరు మంది నేను వంట రూమ్లో ఏదైనా రెసిపీస్ షేర్ చేసినప్పుడల్లా అక్క గోల్డ్ బ్యాంగిల్స్ జ్యువెలరీ కలెక్షన్ అనేది మాకు షేర్ చేయండి తర్వాత మీ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి పిక్స్ అన్న సెండ్ చేయండి మేము ఇలా తీసుకోవాలనుకుంటున్నాం అని మీరు చాలా మంది అడుగుతున్నారు కనుక ఇవాళ వీడియోలో నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ ఓన్లీ బ్యాంగిల్స్ జ్యువెలరీ కలెక్షన్ అనేది మీతో షేర్ చేస్తున్నాను ఊరి నుంచి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళది ఒక చిన్న ఫంక్షన్ ఉండింది కనుక లాకర్ నుంచి తీసుకొని వచ్చానండి అందుకని ఎలాగో మీకు కూడా వీడియోలో షేర్ చేసినట్టుగా ఉంటుంది కదా అనేసి ఇవాళయితే గోల్డ్ బ్యాంగిల్స్ కలెక్షన్ అనేది మీతో షేర్ చేస్తున్నాను ఇవేవో నిన్న మున్న తీసుకున్నట్ో లేకుంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినాక తీసుకున్నట్ో కాదండి ఎప్పుడో తీసుకున్నట్వి ఇంకా ఇప్పుడైతే కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త డిజైన్స్ లో రకరకాల కంకణాలని బ్రాస్లెట్ టైప్ అని అలా అని ఇలా అని వచ్చాయి కదండి నావైతే పాత మోడల్ అనే చెప్పొచ్చు అనమాట కానీ మీరు చాలా మంది ఇష్టపడుతున్నారు కనుక ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నాను ఈ గాజులు వచ్చేసి డైలీ వేర్ సాదా గాజులు అండి ప్లేన్ గాజుల పైన డిజైన్స్ వస్తాయి చూడండి అలాంటివి అనమాట ఈ గాజులు తీసుకొని కూడా దగ్గర దగ్గర సిక్స్టీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ అవుతుందండి డిజైన్ అయితే ఇలా ఉంది చూడండి రౌండ్ కటింగ్ కాకుండా దెబ్బ మోడల్ అంటుంటాం చూడండి ఆ మోడల్ అండి కొంచెం హెవీ వెయిట్ గానే ఉన్నాయి పిల్లప్పుడు అమ్మ వాళ్ళు గాజులు చేయించినారండి అవి ఫోర్ ఫైవ్ ఇయర్స్ కి ఏమైందంటే కొంచెము టైట్ అన్నమాట అవి వేసి తీసుకున్న గాజులు అండి ఫస్ట్ తీసుకున్న గాజులు ఇవే అండి మోడల్ ఎలా ఉన్నాయి తప్పకుండా కామెంట్ చేయండి నాకైతే కొంచెం పాత మోడలే అనిపించింది కానీ కానీ ఇప్పుడు పోయి బంగారంలో మనం ఏమైనా గాజులు అనుకోండి అరే నా గాజులే బాగున్నాయి అనిపిస్తాయి అనమాట అంతే కదండి ఇప్పుడు అంటే అందరం సింగిల్ బ్యాంగిల్స్ అనేది వేసుకుంటున్నాం కానీ లేకుంటే ఇదిగోండి మట్టి గాజుల సైడ్ సైడ్లకి ఇలా బంగారు గాజులు వేసుకుంటే ఎంత అందమైన లుక్ ఇస్తాయో కదా నేను కూడా పండగలప్పుడు లేకుంటే ఫంక్షన్స్ అప్పుడు ఎక్కువగా ఇలాగనే వేసుకుంటూ ఉంటానండి చూడడానికి కూడా మంచి లిక్ ఇస్తాయి అనమాట ఏదైనా నిండుగా గాజులు వేసుకునేసి మనము మ్యాచింగ్ శారీస్ మీద కానీ నిండుగా గాజులు వేసుకుని సైడ్ గాజులు ఇలా వేసుకున్నాం అనుకోండి అసలు ఎంత అందమైన లుక్ వస్తాయో నెక్స్ట్ బ్యాంగిల్స్ వచ్చేసి మీరు చాలా మంది చూసే ఉంటారు ఈ బ్యాంగిల్స్ గురించి మీరు అడుగుతూనే ఉంటారండి ఇవి వచ్చేసి బంగారు కాదండి వెండి అనమాట వెండిలో అయినా డిజైన్ చాలా బాగా వచ్చిందండి మీరు ఎవరైనా బంగారు చేర్చుకోవాలనుకున్నా హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట ఇలా డైమండ్ డిజైన్లో అలా వచ్చింది ఇవి తీసుకొని కూడా చాలా ఇయర్స్ అయిందండి కొంచెం బ్లాక్ అయ్యాయి కొంచెం గోల్డ్ పాలిష్ చేయించండి తర్వాత మీరు చాలా మంది అడుగుతుంటారు నేను డైలీ వెయిట్ చేస్తాను కదండి కంకణాల గురించి అలాగే డీటెయిల్స్ షేర్ చేయడానికి అనేసి ఈ వీడియోలో చూపిస్తున్నాను మీరు ఎవరైనా కొత్తగా చేయించుకోవాలి ఇలా గాజులు అనుకున్నప్పుడు స్క్రీన్ షాట్ తీసుకునేసి హ్యాపీగా ఈ మోడల్తో చేయించుకోండి ఆ కంకణాలు వచ్చేసి సింగల్ గాజులు కాదండి ఇలా మొత్తంగా ఆరు గాజులు అండి ఇదిగోండి ఈ సెంటర్లో గాజులు అనేది నేను డైలీ వెయిట్ చేస్తాను సైడ్ గాజులు అనేది కొంచెం చిన్నగా వచ్చేది చూడండి ఇక నేను బ్యాంగిల్స్ వెయిట్ అంత షేర్ చేయట్లేదండి మన ఇష్టం అనమాట కొంచెం ఎక్కువ వెయిట్ తాని చేయించుకోవచ్చు కొంచెం తక్కువ వేయిట్ చేయించుకోవచ్చు అండి చూడండి డైలీ వేర్ గాజులు కొంచెం స్టోన్ కూడా పోయింది అక్కడక్కడ కొంచెం నేను అవి తీసుకుని వెళ్లి స్టోన్స్ కూడా వేయించుకోవాలండి ఈ బ్యాంగిల్స్ తీసుకొని కూడా దగ్గర దగ్గర ట్వల్వ్ ఇయర్స్ పైన అయిందండి పాత అని చెప్పొచ్చు కానీ డిజైన్ చాలా బాగా నచ్చి చేయించుకున్నానండి ఇవి డైలీ వేర్ గాజులు అనమాట ఈ గోల్డ్ అంతా ఇంట్లో అయితే ఉండదండి అన్ని లాకర్లకి వెళ్ళిపోతాయి ఫంక్షన్ కూడా అయిపోయింది కనుక ఎలాగో లాకర్లకి పెడుతున్నాం కదా అనేసి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇవేమో సైడ్ బ్యాంగిల్స్ అదేమో సెంటర్ బ్యాంగిల్ అండి కొంచెం హెవీ వెయిట్లో చేయించుకున్నాం అనుకోండి మనము స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట డైలీ వెయిట్ చేసేదానికి కూడా డిజైన్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా తర్వాత ఆ సెంటర్ గాజుతో పాటు ఇంకొక గాజు కూడా నేను డైలీ వేసుకుంటూ ఉంటాను చూడండి కెంపులు పచ్చల గాజు లెక్క అవి అయితే మాత్రమో దగ్గర దగ్గర ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ వచ్చిందండి ఇదిగోండి ఇలా సెంటర్ గాజులతో పాటు వేసుకుంటుండేందండి ఫస్ట్ సాదా గాజులు చేర్చుకున్న తర్వాత తీసుకున్న గాజులు అండి కెంపులు పచ్చల గాజులు అది బుక్ బుక్లో చూసి చేర్చుకున్నానండి డిజైన్ ఎంత బాగా నచ్చింది అసలు ఇదిగోండి ఇవి టూ బ్యాంగిల్స్ అండి ఫస్ట్ షేర్ చేసిన సాదా గాజులు సెంటర్ లెక్ తీసుకున్నానండి నార్మల్ గా సాదా గాజులు ఉంటే కంకణాలు కూడా సాదా ఎందుకులు అనేసి ఈ గాజులు తీసుకున్నాను డిజైన్ చాలా బాగుందండి పిల్లలు కూడా చాలా బాగుంటాయి అనమాట ఇలాంటి గాజులు ఇవ్వండి నా బంగారు గాజుల కలెక్షన్ బ్యాంగిల్స్ డిజైన్స్ ఎలా ఉన్నసి తప్పకుండా కామెంట్ చేయండి మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకునేసి మీరు కూడా హ్యాపీగా చేయించుకోవచ్చు తర్వాత మొన్న హోమ్ టూర్లో నేను ఒక దండ వేసుకున్నప్పుడు మీరు అందరూ అడిగారు అనమాట అక్క ఎక్కడ తీసుకున్నారు కొంచెం షేర్ చేయండి అనేసి అది వచ్చేసి గుండ్లమాల అండి ఎందుకంటే డిజైన్ చాలా బాగుందనమాట వీటికి సంబంధించిన ఇయరింగ్స్ నేను డైలీ వెయిట్ చేసేది చాలా సింపుల్ గుండ్లమాలు అండి అయితే లుక్ చాలా క్లాసీ లుక్ ఇస్తుంది డిజైన్ చాలా బాగుంది కదండీ మీరు ఎవరైనా గుండెమాలు చేయించుకోవాలనుకుంటే షాట్ తీసుకునేసి హ్యాపీగా అండి ఇంకా ఇవన్నీ లాకర్లకి వెళ్ళిపోతాయండి ఇంట్లో బంగారం అంటూ ఏమి ఉండదు అనమాట అక్క ఇలా గోల్డ్ జ్యువెలరీ మీరు వీడియో షేర్ చేస్తున్నారు కదా మీకేం భయం అనిపిదా ఇంట్లో బంగారం అనేది ఉండదండి అంతా లాకర్లకి వెళ్ళిపోతుంది ఫంక్షన్ అయిపోయింది ఇంకా లాకర్లో ఎలాగో పెడుతున్నాం కదనేసి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మీకు ఎవరికైనా బ్యాంగిల్స్ నచ్చిండే కనుక బ్యాంగిల్స్ చేయించుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకునేసి హ్యాపీగా ఇలాంటి డిజైన్లు బ్యాంగిల్స్ అనేవి చేయించుకోండి అలాగే గుండెమాలు చేయించుకోవాలనుకుంటే అనుకుంటే కూడా చేయించుకోండి తర్వాత ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే ఉప్మా పెసరట్టు అలాగనే పప్పుల చట్నీతో తప్పకుండా ట్రై చేసి తిని చూసి కామెంట్ చేయండి అలాగే బ్యాంగిల్స్ డిజైన్స్ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో అయితే ఎందుకు యూస్ఫుల్ అవుతుంది అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇలాగే మంచి మంచి మీకు యూస్ఫుల్ అయి వీడియోస్తోనే మీకు యూస్ఫుల్ రెసిపీస్ రెసిపీస్తోనే మీ ముందుకు వస్తూ ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి